కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కాంట్రాక్ట్ టెక్నీషియన్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం దుట్ట నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ టెక్నీషియన్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాదిరిగా ఏపీలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు సైతం మద్దతు పలికి ఆందోళనలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఫిమేల్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్ట్స్, స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడా ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మిమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మాకు జరిగేటువంటి అన్యాయాలన్నీ కూడా ఎండగడడం జరిగింది. అదేవిధంగా ఇడుపులపాయల నుంచి ఇచ్చాపురం వరకు జరిగినటువంటి ఈ యొక్క పాదయాత్రలో, ప్రజా సంకల్ప యాత్రలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పారామెడికల్ యొక్క ఉద్యోగులను చూసి చలించి మీరు ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అయితేనేమి, రాష్ట్రం చేపట్టేటువంటి అనేక కార్యక్రమాల్లో అయితేనేమి మీరు చాలా సేవలు చేశారు ప్రజలకు. ఈ యొక్క 2001-2002 వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పోస్టులు భర్తీ చేయొద్దని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర హైకోర్టులు చెప్పినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వము ఈ యొక్క హైకోర్టుకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆరోగ్య శాఖలో ఒక ఈ యొక్క వెట్టిచాకరి విధానాన్ని, అనేటువంటి కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క వెట్టిచాకరి విధానాన్ని చూసి చలించి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఎవరైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అర్హత పొంది ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా అధికారంలోకి వస్తే మేము రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా ఎన్నికల సమయాల్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మీ ప్రమాణ స్వీకారంలో ఉన్నటువంటి పక్కన మీ పక్కన ఉన్నటువంటి నేటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అప్పుడే ఉన్నటువంటి మీ యొక్క మేనిఫెస్టోలో మీ అభివృద్ధి కార్యక్రమాలను చూసి చలించిపోయి నేను కూడా అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం రోజునే కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు అటువంటి స్టాఫ్ నర్సుల్ని ప్రమాణ స్వీకారం ఒక్క సంతకంత అందరిని రెగ్యులర్ చేసినటువంటి ఘనత స్టాలిన్ గారికి ఇచ్చింది. ముఖ్య వైద్య ఆరోగ్య శాఖ జేఏసీలో ఉన్నటువంటి అన్ని రెగ్యులర్ ఉద్యోగ సంఘాలు, ఎన్జిఓ సంఘం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అయితే, ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘంలో ముఖ్య నాయకులకు కూడా మా యొక్క మేము కోరేటువంటి ఏదైతే ఉందో అది న్యాయమైనది, మేము కోరుతుండేది కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన నోటిమెంట్ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం.